ఉత్తరాంధ్రలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఎంపీ గీతా, ఎమ్మెల్యే కిడారి బాటలో ఈశ్వరి పయనిస్తున్నారనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి. టీడీపీలోని ఓ వర్గం ఆమెను సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. అటు వైసీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఉత్తరాంధ్రలో రాజకీయం రంగులు మారుతోంది. గత ఎన్నికల్లో విశాఖలోని నగర గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించిన టీడీపీ ఏజెన్సీలో మాత్రం వైసీపీ దూకుడును అడ్డుకోలేకపోయింది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. టీడీపీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ ఎక్కుతున్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆ తర్వాత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపల్లి గీత కిడారి సైకిల్ ఎక్కిన తర్వాత పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరే మన్యానికి పెద్ద దిక్కయ్యారు. ఏజెన్సీలోని 11 మండలాల్లోని గిరిజనులకు ప్రతినిధిగా వ్యవహరించారు. ఇటీవలి వరకు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అయితే గత ఎన్నికల్లో అరకు టికెట్ ఆశించి భంగపడిన రవిబాబు టీడీపీలో చేరడం, మళ్లీ వైసీపీ గూటికి రావడం, వచ్చే ఎన్నికల్లో అరకు టికెట్ హామీ పొందడం వేగంగా జరిగిపోయాయి. అంతేకాదు, వైసీపీ ప్రతినిధులే అరకులో మీటింగ్ పెట్టి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై గిడ్డి ఈశ్వరి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ కార్యదర్శి విజయసాయిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి గంటావర్గం గిడ్డి ఈశ్వరిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మరో మంత్రి అయ్యన్న పాత్రుడి వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా టీడీపీలోకి వచ్చిన కిడారి సర్వేశ్వరరావు ఈశ్వరి రాకను వ్యతిరేకిస్తున్నారు. అయితే గిడ్డి ఈశ్వరి మాత్రం పార్టీ మారే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోనట్టు సమాచారం. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిన సందర్భంలోనూ చంద్రబాబు వైఖరిని ఈశ్వరి ఎండగట్టారు. ఏదైతే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచామో, మన యొక్క పదవికి రాజీనామా చేసి మీరు పార్టీ మారుతుంటే బాగుండేది. ఇక చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒకటే చెప్తా ఉన్నాను, మీరు జగన్ పాదయాత్ర అంటే ఎందుకు అంత భయపడుతున్నారో తెలియటం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ ఇది గుర్తిస్తున్నారు. ఇక నేతల వ్యవహార శైలి ఎలా ఉన్నా గిరిజనులు మాత్రం వైసీపీ వైపే కనిపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పార్టీ మారినా గిరిపుత్రులు మాత్రం జగన్ను అంటి పెట్టుకునే ఉంటారని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ విషయాలన్నీ తెలిసిన గిడ్డి ఈశ్వరి కేవలం రవిబాబుతో గొడవ కారణంగా టీడీపీలో చేరతారా? వేచి చూడాలి.